ఇలాంటి రాష్ట్రం ఆర్థికంగా వ్యాపార పరంగా అత్యద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఇలాంటి రాష్ట్రం ఈ రోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి కారణం ఏంటి? కనీసం 40% మంది ఉద్యోగులు కూడా 1వ తారీఖు జీతాలు పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఏ రోజుకి ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తే ఏ రోజు ఆంధ్ర వరల్డ్ బ్యాంక్ నుంచో లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచో 1,000 కోట్లు 2,000 కోట్లు అప్పు పుడితే ఆ అప్పు నుంచి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి ఒక రాష్ట్ర ప్రభుత్వం రావటం దీనికి ఏ విధంగా వీళ్ళు సమాధానం చెప్పుకుంటారు? ఒక రాష్ట్రంలో యువత బీటెక్ అయిపోయిన యువత కానీ లేదా డిగ్రీ అయిపోయిన యువత కానీ ఈ రాష్ట్రంలో నేను ఎందుకు పనిచేయలేకపోతున్నాను? ఆ యువత ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టు ప్రభుత్వం ఆలోచిస్తుందా? దానికి తగ్గట్టు ప్రభుత్వం వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఉపాధి, ఉద్యోగ కల్పన. ఉపాధి ఉద్యోగ కల్పన ఎలా వస్తుంది? పారిశ్రామిక అభివృద్ధి అయితే వస్తుంది, లేదా అగ్రికల్చర్ డెవలప్మెంట్ అయ్యి, లేదా అగ్రికల్చర్ లాభ సాట్ అయితే యువతని రాష్ట్రంలో ఉంచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మిస్ అయింది. ఈ 8.5 లక్షల కోట్ల రూపాయల 4 వార్షిక బడ్జెట్ల కేటాయింపులో ఖర్చు పెట్టింది ఎంత అంటే దాదాపు 7.5 లక్షల కోట్లు. మార్చి కూడా ఉన్నది కాబట్టి అది కూడా కలుపుకుంటే ఒక 7.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందేమో. అంటే శాసనసభ ఆమోదించినటువంటి బడ్జెట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని చాలా స్పష్టంగా తేలిపోతున్నది.